చెప్పండి సోదరా, ఎవరు? అంబట్రాయుడు వైసీపీలో జాయిన్ అవుతున్నాడా? ఏ అధికారికి ఇంకేమైనా వచ్చిందా? నమస్తే అండి, అంబట్రాయుడు గారు. యాక్చువల్గా క్రికెట్ మేము కూడా చాలా అభిమానిస్తాం. క్రికెట్ అంటే మాకు కూడా చాలా ఇష్టం. మీరు చెన్నై టీంలో ఉండి బాగా రాణిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఆ టైంలో ఇండియన్ క్రికెట్ టీంలో మీకు చోటు రాలేదంటే మేము కూడా చాలా బాధపడ్డాం. దాని వెనకాలప్పుడు ఇండియన్ క్రికెట్ దానిలోనే ఎంత రాజకీయం దాగుందో మనం అందరూ చూసాం. అంతటి పరిస్థితిని మీరు అధిగమించి వద్దు గొప్ప ఆ చెన్నై సూపర్ కింగ్స్ అందులో మీకు చోటు ఉండడం వల్ల మీరు ఎలివేట్ అవ్వగలిగారు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అంత బాగానే ఉంది కానీ పోయిపోయి ఆ జగన్మోహన్ రెడ్డి సంఖలో దూరారండి సార్. మీరు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి ఇక్కడ ఆయన రాజకీయం చేయట్లా, రాజకీయం చేస్తున్నాడు. ఏ రకంగా రాజకీయం అంటే ఒక కార్పొరేట్ సంస్థలాగా బటన్ నొక్కి ఏ ఎమ్మెల్యే చేతిలో కూడా అధికారం లేకుండా, ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వకుండా, ఏ ఎంపీకి పని చెప్పకుండా ఆయన మాత్రమే అకౌంట్లో డబ్బులు వేసి మళ్ళీ ఓట్లు సంపాదించి అభివృద్ధి పక్కన పెట్టేసి. అభివృద్ధి అని ఎందుకంటున్నానంటే మీరు ఒక క్రీడాకారుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల్లో ఎటువంటి అథ్లెట్ని చేరదీసి ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ఏ క్రీడని అభివృద్ధి చేసే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు లేవు. మా కర్మ కొద్దీ మరి దరిద్రం ఏంటంటే ఆ ఎప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ చుట్టు గొడవల్లో పడి తగలడిపోయి ఇదైపోయి ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండి ఆయన, ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వాడిని తీసుకొచ్చి అడవు పెద్ద క్రీడల పట్ల అవగాహన ఉన్న మహా క్రీడాకారుడిలాగా ఆయనకి ఇచ్చారు ఆ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కింద. ఏమి సాధిద్దామని వైసీపీ పార్టీకి చేరువవుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే క్రికెట్లోనే ఎన్ని రాజకీయాల్లో మీరు చవి చూశారు, మరి అవన్నీ వాస్తవాలో కాదో మన అందరికీ తెలుసు. మీరైతే మంచి క్రీడాకారుడు అని విన్నాం, కానీ మీరు ఎంచుకునే మార్గాన్ని కరెక్ట్గా ఎంచుకోండి. మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ జగన్ మాట్లాడిస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ఏంటి, ఆయన భావజాలం ఏంటి, ఆయన సిద్ధాంతపరమైన రాజకీయం ఏంటో ఇక్కడ ఆంధ్ర ప్రజలందరికీ మార్పు దిశగా అవగతం అవుతుంది. ఇలాంటి సెలబ్రిటీ మంచి ఉన్నతమైన భావాలుండి ఏదో పట్టుదలతో ఇప్పుడు దాకా లాక్కొచ్చారు. నాకు తెలిసి ఆ అంబటరాంబాబు ఆంబోతు గారు ఆడి మాటలు విని మీరు అటు అంటే ఇంటి పేరు ఒకటే కదా అనే ఆలోచనతో మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా అక్కడ ఆలోచనలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మంచిగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇంత మంచి పేరు వచ్చింది మీకు, ప్రఖ్యాతలు వచ్చినాయి. రాబోయే రోజుల్లో తొంగలో పడిపోయే వైసీపీ పార్టీ, ఎందుకంటే అది పార్టీ కాదు, అది ఒక కార్పొరేట్ సంస్థ. కార్పొరేట్ సంస్థ ఎలా అంటే బ్యాలెన్స్ షీట్ లేదు, బ్యాలెన్స్ షీట్లో వేసుకుంటాం, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లన్నీ కూడా వస్తాయి బయటికి. సో అటువంటి పార్టీలో చేరడం వల్ల మీకు ఉన్న పేరు ఇప్పుడు, ఎందుకంటే ఒక క్రికెట్లో అంత పరిస్థితి నుంచి అధిగమించి మీకు మంచి పేరు వచ్చింది. ఆ పేరును ఈ పార్టీలోకి వెళ్ళడం వల్ల పోగొట్టుకోవడం మా లాంటి యువతకి, అంటే నా టైప్ ఆలోచనలు ఉన్న యువతకి నచ్చదు. ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్గా మాకు తెలుసు కాబట్టి, రాజకీయం మీకు కొత్త కాబట్టి, రాజకీయాల్లో మీరు రాణించాలంటే ఉన్నత భావాలు ఉన్న రాజకీయ పార్టీని ఎంచుకుంటే రాబోయే రోజుల్లో యువతకు కూడా మీరు మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి మరోసారి పునరాలోచన చేయండి. మీరు రాజకీయంగా యువత రాజకీయాల్లోకి రావాలని మా పవన్ కళ్యాణ్ గారే పిలుపునిచ్చారు. దానికి తదనుగుణంగా మీరు తీసుకునే మంచి నిర్ణయం పట్ల రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుద్ది. మీకు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మీరు కాదంటలేదు, కానీ మీరు తీసుకునే నిర్ణయం ఒక ఎంచుకునే పార్టీ కూడా కరెక్ట్ అయిన ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ యువతగా ఒక బాధ్యత గల సర్పంచ్గా మీకు మేము ఇచ్చే అడ్వైస్.